తనపై కాంగ్రెస్ పార్టీ పెద్ద బాధ్యతను పెట్టిందన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా రామపాలయానికి సీతక్క సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటిసారి నియోజకవర్గానికి రావడంతో ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వాసుపత్రి ఆవరణలో స్పోర్ట్స్ సైకిళ్లు, దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ, అంగన్వాడీ సెంటర్లకు స్టోరేజ్ లేబుల్ బిందెలను పంపిణీ చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్దిని సాధించాలన్నారు. సరైన తిండి లేక అటవీ ప్రాంతంలో గిరిజనులు అవస్థలు పడుతున్నారన్న సీతక్క సమస్యను అధిరోహించి వారికి సరైన పౌష్టికాహారం అందించాలని తెలిపారు. క్లాస్ రూమ్ లో టీచర్ డెమోన్స్ట్రేట్ చేసిన తర్వాత పిల్లలు వాళ్ళు హ్యాండ్స్ ఆన్ చేసిన ఈ ములుగు నియోజకవర్గ కుటుంబ సభ్యులందరూ కూడా గెలిపించడంతో, మరి గతంలో చూస్తే ట్రైబల్ అయితే ట్రైబల్ మినిస్టర్, ఉమెన్ అయితే ఉమెన్ అన్నట్టుగా కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి శాఖను కూడా కేటాయించి ఈ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలి, ప్రతి ఊరుకు రోడ్డు వేయాలి, ప్రతి ఊర్లో మహిళా గ్రూపులు ఉన్నాయి, అదేవిధంగా శిశు సంక్షేమంలో చూస్తే మరి అంగన్వాడీస్ కానీ ఇతర అన్ని రకాలుగా ఉండేటువంటి దాదాపుగా ప్రతి ఇంటిని టచ్ చేసేటువంటి శాఖలో నేనున్నా. మరి ఈ ప్రాంతానికి తగ్గట్టుగా, అంటే నేను కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన, ప్రతి ఊరు ప్రతి పల్లె బాధలు కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా నాకు ఈ శాఖనిచ్చింది. ములుగులో కూడా అద్భుతమైనటువంటి కట్టడాలు, టూరిజము, నేషనల్ హైవే, చారిత్రాత్మకమైనటువంటి దేవాలయం సమ్మక్క సాలమ్మ, రామప్ప టెంపుల్, గోదావరి, అనేక వనరులు, లక్నవరం, ఇవన్నీ కూడా అనేక వనరులు ఉన్నాయి. ఇక్కడటువంటి యంత్రాంగాన్ని, అధికార యంత్రాంగం నాతో పాటు ఇక్కడటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి మనమంతా ఒక టీం, ఈ టీం మన ప్రజలకు భరోసా ఇవ్వాలి, ఒక రోల్ మోడల్గా మనం ఇతర ప్రాంతాలకు అందరికి కూడా ఆదర్శంగా ఉండే విధంగా పని చేస్తూ ముందుకు సాగాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా.